హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో క్యారెట్ హల్వాని చాలా సింపుల్ ప్రాసెస్ లో తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్యారెట్ హల్వా అంటే తురుముకుని చేసుకుంటూ ఉంటాం కదా కానీ అలా క్యారెట్ ని తురమాల్సిన అవసరం లేకుండానే చాలా సింపుల్ గా కుక్కర్ లో తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా టెక్స్చర్ గానీ టేస్ట్ గాని చాలా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ క్యారెట్ తురుముతో కూడా క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూడకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ హల్వా తుర్మాసిన అవసరం లేకుండా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను సెలెక్ట్ చేయకుండా ఈ క్యారెట్ హల్వాని ఈజీ ప్రాసెస్ లో కుక్కర్ లో తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ క్యారెట్ హల్వా కోసం నేను ఇక్కడ ఇలా డార్క్ కలర్ ఉండే క్యారెట్స్ ని తీసుకుంటున్నాను ఇవి ఎక్కువగా ఈ సీజన్ లో అంటే వింటర్ సీజన్ లో ఎక్కువగా ఇవి బయట మనకి దొరుకుతూ ఉంటాయి వీటితో హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇవి కొంచెం నార్మల్ క్యారెట్స్ తో పోలిస్తే కొద్దిగా తీ ఉంటాయి వీటితో క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి అవైలబుల్ అయినట్లయితే నార్మల్ క్యారెట్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ వరకు క్యారెట్స్ ని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇలా కడిగిన క్యారెట్స్ ని ఇక్కడ విధంగా ఒక ఇంచ్ గ్యాప్ లో ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి క్యారెట్స్ ని ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కుక్కర్ పాన్ తీసుకుని నెక్స్ట్ ఇందులోనే నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను ఈ రెసిపీకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది నెక్స్ట్ ఈ పావు కప్పు లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఈ క్యారెట్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి పచ్చివాసన పోయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫోర్క్ గానీ లేదా నైఫ్ తో గానీ గుచ్చి చూసినట్లయితే కొద్దిగా కుక్ అయి ఉంటాయి నెక్స్ట్ వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది కుక్ అయ్యే లోపు మీకు డ్రై ఫ్రూట్స్ ని కూడా స్లైస్ చేసి చూపిస్తున్నాను ఈ స్లైసర్ తో మీరు బాదం పిస్తా జీడిపప్పు ఇలా వేటినైనా కూడా ఈజీగా స్లైస్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ని ఇలా అయినా స్లైసర్ లో వేసి స్లైస్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకుని వేసుకోవచ్చు సో ఇక్కడ నేను పిస్తా ని తీసుకుని స్లైస్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అనేవి రెడీ అయిపోయాయి కాబట్టి వీటిని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అంతా పోయిన తర్వాత మూత తీసిన తర్వాత ఇలా ఫోర్క్ తో మ్యాష్ చేసుకోవాలి ఇలా ఫోర్క్ తో మ్యాష్ చేసుకున్నట్లయితే దుర్మితే క్యారెట్ హల్వా ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే ముక్క ముక్కల కింద ఉంటుంది మీరు ఇలా ఫోర్క్ తో మ్యాష్ చేసినట్లయితే క్యారెట్ హల్వా టెక్స్చర్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్డంగాను అలాగే నిలువుగాను మ్యాష్ చేసుకోవాలి మీరు పప్పు గుత్తితో బాగా మెదిపినట్లయితే ఈ క్యారెట్ హల్వా అనేది పేస్ట్ లా ముద్దులా అవుతుంది అలా కాకుండా ఇలా ఫోర్త్ తో మ్యాష్ చేసినట్లయితే కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సో మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక కప్పు వరకు పాలను వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి పాలు ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి నెక్స్ట్ ఇందులోనే త్రీ ఫోర్త్ కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం కాబట్టి నేను త్రీ ఫోర్త్ కప్ వరకు వేసుకుంటున్నాను అది పంచదార వేసుకున్నట్లయితే హాఫ్ కప్ వేసుకున్నట్లయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవారు అయితే త్రీ ఫోర్త్ కప్ వరకు కూడా షుగర్ ని వేసుకోవచ్చు ఈ రెసిపీ లో కావాలి అంటే పంచదార వేసుకోవచ్చు హెల్దీ గా తినాలి అనుకుంటే పటికి బెల్లాన్ని గానీ లేదా బెల్లాన్ని గానీ వేసుకోవచ్చు నెక్స్ట్ బెల్లం వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పొడిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఆల్రెడీ మనం స్లైస్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అలానే కూడా వేసుకోవాలి పచ్చికోవా మీ దగ్గర లేనట్లయితే అర లీటర్ వరకు పాలని తీసుకుని రెండు వందల ఎంఎల్ అయ్యేంత వరకు అంటే ఒక గ్లాస్ వరకు పాలు అయ్యేంత వరకు కూడా మరిగించుకున్న తర్వాత ఇందులో వేసుకోవచ్చు పాలు వేసుకుని బాగా కుక్ చేసుకున్న తర్వాతనే బెల్లాన్ని వేసుకోవాలి అదే మీరు పంచదార వేసుకున్న పంచదార వేసుకున్న తర్వాత పాలను వేసుకున్నా కూడా పర్వాలేదు నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న నెయ్యిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి తేమ శాతం లేకుండా నెయ్యి సెపరేట్ అయి ఉంటుంది ఇప్పటి వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఈ కన్సిస్టెన్సీ రావాలి ఈ టైమ్ లో ఇంకా మీకు కావాలి అంటే రెండు టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసు సో చూసారు కదండి ఇలా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ లో కుక్కర్ లో చాలా ఈజీగా ఈ క్యారెట్ హల్వాని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది క్యారెట్ తురమాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్ట్ చేయండి సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్